హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. సరికొత్తగా సంతోషి స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే ఆల్ అనే దాన్ని మీరు ప్రెస్ చేశాక రెగ్యులర్గా నేను ఏ వీడియో చేసినా మీకు అన్నీ కూడా నోటిఫికేషన్స్ అని అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే మసాలా మురి ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా మురి చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చేసి ఉంచాను, కావలసిన వాళ్ళు ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు. మసాలా మురి చేసుకోవడానికి ఇలాంటి మందంగా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకోండి. దీంట్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కావాల్సినవి దినుసులన్నీ వేసుకోవాలి. ముందుగా ఒక కప్పు పల్లీలు, అంటే వేరుశనగ పప్పు కూడా వేసుకోవాలి. చూసారు కదా, ముందు పల్లీలు ఎందుకు వేస్తున్నామంటే పల్లీలు వేగడానికి మనకు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది మిగతా వాటితో పోలిస్తే. కాబట్టి పల్లీలన్నీ కూడా ఎర్రగా వేగిపోయేటట్టు ముందుగా మనం వేయించుకోవాలి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. కొంచెం కానీ మంట పెద్దగా చేశారంటే మొత్తం అంతా మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒకప్పుడు పుట్నాల పప్పు వేయండి. చూసారు కదా, గుల్ల శనగపప్పు అని కూడా కొన్ని చోట్ల అంటారు. దీన్ని కూడా ఇందులో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. దీనికి ఎక్కువ నూనె పట్టదు, గబగబా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఒక 10-15 రోజుల వరకు కూడా మీరు 8 కంటైనర్లో పెడితే చాలా చక్కగా క్రిస్పీగా అలాగే ఉంటుంది. ఈ పప్పు మొత్తాన్ని కూడా రెండింటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, మీకు పైకి ఇలా నూనె తేలుతూ వస్తూ ఉంటుంది, అంటే మనకి ఇవి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయని అర్థం. దీన్ని మొత్తం ఇలా బాగా వేయించుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ అలాగే మంచి అరోమా కూడా ఈ మురిలకి యాడ్ అవుతుంది. కొంచెం అంత పసుపు, కొంచెం జీరా పౌడర్ అంటే జీలకర్ర గుండ, అలాగే ధనియాల పొడి, అలాగే కారం, కొంచెం ఉప్పు, అలాగే టేస్టింగ్ మసాలా అని మనకి దొరుకుతూ ఉంటుంది అది ఇందులో వేసుకోండి. చూసారు కదా, లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు మంటని మీరు ఆఫ్ చేసేయండి. ఇంకా దీనికి మనకి మంట అవసరం లేదు కాబట్టి దీన్ని కడిగి ఆపేసుకుని మనకి మురీలు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం కలుపుకున్నాక అప్పుడు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ దీనికి పట్టిన తర్వాత ఇప్పుడు మరమరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా మసాలాలన్నీ బాగా పట్టేటట్టు వేయించాలి. ఆల్రెడీ మనకి మూకుడు వేడిగానే ఉంటుంది కాబట్టి మురీలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఆ వేడికి ఇవి బాగా కరకరలాడిపోతూ అయిపోతాయి. ఈ మిక్చర్ అంతా కూడా మనం బాగా కలిపేస్తే మన మసాలా మురి ఇప్పటికి ఫైనల్ టచ్ వచ్చినట్టే. ఇప్పుడు చిన్నగా ఉండేట సేవ్ అలాంటివి ఏవైనా ఉంటే ఇందులో వేసుకోండి, లేదు అనుకుంటే ఇది ఆప్షనల్, ఇలా కూడా మామూలుగా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేసేసుకుంటే మన మసాలా పొరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి చాలా టేస్టీగా యమ్మీగా ఉండే స్నాక్ అండ్ అలాగే లో క్యాలరీ ఫుడ్ కూడా. చూసారు కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.